గుడ్ ఈవినింగ్ మై బిలవ్డ్ ఫ్రెండ్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము వైఎస్ఆర్ కడపకు సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ విషయాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ వైఎస్ఆర్ కడపలో పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే, పోస్టులు పిఎస్జీకి సంబంధించి అంటే గ్రామ సచివాలయం సెక్రటరీకి సంబంధించి 529 పోస్టులు ఉన్నాయి. వార్డ్ సెక్రటరీకి సంబంధించి 84 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి 835 పోస్టులు ఉన్నాయి. అంటే 529, 84, 835 పోస్టులు. ఈ మొత్తం కలిపినట్లయితే మనకి 1448 పోస్టులు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అంటే వైఎస్ఆర్ కడపకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఈ నోట్ పేపర్ నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది. 76,927 మంది అటెండ్ అవ్వటం జరిగింది. 977 మంది అటెండ్ అవ్వటం జరిగింది. ఇది పర్సంటేజ్లో తెలియజేసినట్లయితే 93.21%. మనము ఏ కారణాలు అయినప్పటికీ మనం 50%ని నాట్ క్వాలిఫై కింద మనం పరిగణిస్తున్నాం. అంటే ఎక్స్పర్ట్స్ ఆలోచన ప్రకారం కానీ వాళ్ళు అప్లికేషన్ సప్లై చేసిన విధానాన్ని బట్టి మనము దీంట్లో 50% తీసుకున్నట్లయితే 38,464 మంది క్వాలిఫై అయినట్లు మనం గమనించాలి. అదే రేషియోలో ఒకవేళ పెరిగితే పెరగచ్చు, లేదా తగ్గితే తగ్గచ్చు. వీళ్ళల్లో 2% మనము 70 to 80 మధ్య వచ్చినట్లు మనము గమనించినట్లయితే 70 to 80% మధ్య వీళ్ళు దాదాపు ఎంతమంది ఉంటారంటే 770 మంది ఉంటారు. 770 మంది. ఒకవేళ 1% అయితే వీరు తగ్గుతారు, అదే 3% అయితే వీరు పెరుగుతారు. ఆ విధంగా మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, మన ఓన్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ విధంగా ఉంది అనుకుందాం. అదేవిధంగా వీళ్ళల్లో నుంచి ఈ 770 మందిని తీసివేసినట్లయితే దాదాపు 37,694 మంది వస్తారు. 9% అంటే ఇది జనరల్ ఊహ మాత్రమే, 60 to 69 మార్క్స్ మధ్య 9% వచ్చినట్లయితే వీరు దాదాపు 3,393 మంది ఉంటారు. ఇది ఇద్దరిని మనం యాడ్ చేసినట్లయితే 4,163 మంది. అంటే 70 to 60 లోపల మనకి దాదాపు 4,163 మంది ఉన్నదండి. అర్థం చేసుకోవాలి, ఇక్కడ పోస్టుల సంఖ్య మనకి 1448గా ముందుగా మీకు తెలియజేయడం జరిగింది. అంటే వీరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఓసీస్ ఉన్నట్లయితే కంపల్సరీగా ఆ మార్కుల్లో ఉద్యోగం వస్తుంది. ఇక రిజర్వేషన్ వర్గాలకు సంబంధించి మరియు స్థానికతను బట్టి ఈ యొక్క మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్స్ ప్రకారము ఆర్థిక అసమానతలు ఉన్నాయి. సామాజికంగా తక్కువ స్థాయిలో కొంతమంది ఉంటారు కాబట్టి, అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారికి సరైనటువంటి అవకాశాలు లేనందువల్లే మనకి రాజ్యాంగం రిజర్వేషన్స్ని కల్పించింది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇది జనరల్ కట్ ఆఫ్. ఒకవేళ ఇక్కడ 1% వస్తే వీళ్ళు తక్కువ అవుతారు, ఇక్కడ ఇంకా తక్కువ వచ్చినట్టయితే తక్కువ మంది వస్తారు. అదే పర్సంటేజ్ ఎక్కువ అయినట్లయితే ఈ విధంగా జనాలు అంటే క్యాండిడేట్స్ మనకి మిగిలిపోతారు అభ్యర్థులు. కాబట్టి ఇది కర్నూలుకు సంబంధించినటువంటి, సారీ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి అంశంగా మనం భావించాలి. మీ అందరికీ ఓసీ కటాఫ్ తెలుసు 60 మార్కులు పైన రావాలి, బీసీ కటాఫ్ తెలుసు 52.5 రావాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి సంబంధించి 45 రావాలి. అంటే కంపల్సరీగా క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మనకి జాబ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అకార్డింగ్ టు జీవో ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారం. ఒకవేళ సరైన అభ్యర్థులు లభించినట్లయితే, అంటే విభిన్న కారణాల వల్ల సరైనటువంటి అభ్యర్థులు లభించినట్లయితే అందరూ ఈ 770 మందిలోనే అందరూ ఉండకపోవచ్చు. 3,393లోనే మనకు ఉన్నటువంటి పోస్టులు 1448, కానీ విభిన్న వర్గాలు ఉంటాయి కాబట్టి వారందరూ లేనట్లయితే కటాపు కిందకు రావచ్చు. ఒకవేళ అందరూ ఈ రేంజ్లోనే ఉన్నట్లయితే
కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇది వైఎస్ఆర్ కడపకు సంబంధించినటువంటి కటాఫ్ విశ్లేషణ. ఇది కేవలము ఇమాజినేషను, ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. మీరు కూడా ఈ అటెండెన్స్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు వచ్చిన మార్కులను కూడా అధ్యయనం చేసుకోండి. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ మై బిలవ్డ్ ఫ్రెండ్ స్టూడెంట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.